గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటీలోని ప్రజలు కోవిడ్-19 ఎక్కువగా ఉన్నందున పట్టణంలోని ప్రజలు జాగ్రత్త వహించి స్వీయ నియంత్రణే కోవిడ్ నివారణకు మార్గమని, మంచి పౌష్టికాహారం మరియు నియంత్రణ పాటించాలన్నారు. చిరు వ్యాపారులకు ఆత్మ నిర్భర భారత్ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10,000 వరకు రుణం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీనికి అప్లై చేసుకుంటే ఏ బ్యాంకులోనైనా 10,000 రూపాయల వరకు రుణం ఇవ్వటం జరుగుతుందని, దీనికి సంబంధించి మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. స్వీయ నియంత్రణ అనేది కొంతవరకు లోపించడం జరుగుతుంది. స్వీయ నియంత్రణ లేనట్లయితే ఖచ్చితంగా కోవిడ్ వ్యాప్తికి మనం కారకులు అవుతాం. దాంతోపాటు మనతో పాటు మిగతా సరౌండింగ్ వాళ్ళని కూడా ఇబ్బందులు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ ధరించిన పర్సన్ మాత్రమే, ఏజ్లో ఉన్నవాళ్ళు అలాగే చిల్డ్రన్స్ బయటకు వెళ్లకుండా చూసుకున్నట్లయితే మనం మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టని వాళ్ళం అయితే ఈ కోవిడ్ సందర్భం లోపల ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కొన్ని సబ్సిడీలతో కూడుకున్నటువంటి ఏదైనా ఎవరన్నా వీధి విక్రయదారులు ఉన్నట్లయితే ఆత్మనిర్భర్ భారత్ కింద మీరు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరు లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే 10,000 రూపాయలు మీకు ఎలాంటి షూరిటీస్ లేకుండా ప్రతి బ్యాంకులో లోన్ ఇవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వీధి విక్రయదారులు అయి ఉండి ఐడి కార్డు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా సిబ్బందిని కానీ అలాగే మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ కౌంటర్లో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్లయితే లోన్ ప్రాసెస్ చేసేసి మీకు అతి త్వరలో లోన్ అందించడానికి కృషి చేయడం జరుగుతుంది.